ఈ రోజు ఫైనల్ ఇయర్ బీఎస్సీ వాటికి క్లాక్ కంప్యూటింగ్ నుంచి యూనిట్ 5 అన్న వర్చువలైజేషన్ గురించి చూద్దాము. వర్చువలైజేషన్ అంటే ఏంటి అంటే కనుక ఏదైనా డివైస్ కానీ లేకపోతే ఏదైనా రిసోర్స్ కానీ ఏదైతే ఉందో అది ఆ న్యాచురల్ దాని నుంచి ఒక ఆర్టిఫిషియల్ దాన్ని తయారు చేయడాన్ని వర్చువలైజేషన్ అంటారు. ఓకేనండి, అంటే న్యాచురల్ నుంచి ఆర్టిఫిషియల్ దాన్ని తయారు చేయడాన్ని వర్చువలైజేషన్ అంటారు. ఇలా వర్చువలైజేషన్కి సంబంధించి ఒక చిన్న డయాగ్రామ్ చూద్దాం. వర్చువలైజేషన్ అంటే ఇప్పుడు ఇది ఇందులో ఒక సిస్టమ్ కానీ డేటాబేస్ కానీ లేదా కొన్ని నెట్వర్క్స్ కానీ ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటాము అంటే దీన్ని ఫిజికల్ రిసోర్సెస్ అంటాము. ఫిజికల్ రిసోర్సెస్ అంటాము. ఈ ఫిజికల్ రిసోర్సెస్ నుంచి ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ఇక్కడ ఏదో స్టోరేజ్ సంథింగ్ ఏదో ఉంది, ఇది స్టోరేజ్ అనుకోండి, ఇది స్టోరేజ్ అనుకోండి, దీని నుంచి ఒక ఆర్టిఫిషియల్ దాన్ని అంటే న్యాచురల్ గా దీన్ని ఏమంటామంటే కానీ ఆర్టిఫిషియల్ వర్చువల్ రిసోర్స్ అంటాము. వర్చువల్ రిసోర్స్, వర్చువల్ రిసోర్స్. ఓకేనండి, ఈ ఫిజికల్ రిసోర్సెస్ మొత్తానికి ఏవైతే కనిపిస్తాయి ఫిజికల్ రిసోర్సెస్ దీన్నే న్యాచురల్ అంటాం కదా, న్యాచురల్ నుంచి ఆర్టిఫిషియల్ దాన్ని తయారు చేయడాన్ని ఏమంటాము అంటే కనుక వర్చువలైజేషన్ అంటారు. ఈ ఫిజికల్ రిసోర్సెస్ నుంచి వర్టికల్ రిసోర్సెస్ ద్వారా ఇక మనకి ఈ ఎవరైతే ఈ అంటే యూజర్ ఎవరైతే ఉన్నారో లేదా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా క్లయింట్స్ ఉపయోగపడే విధంగా ముందే దీన్ని ఏమంటామంటే వర్చువలైజేషన్ అంటారు. ఇంకా చెప్పాలి అంటే వర్చువలైజేషన్ ని వర్చువలైజేషన్ వర్చువలైజేషన్ అంటే ఫిజికల్ రిసోర్సెస్ నుంచి వర్చువల్ రిసోర్సెస్, వర్చువల్ రిసోర్సెస్ వర్చువల్ రిసోర్సెస్ కింద డిపెండ్ చేయడానికి నేను ఏమంటామంటే కనుక ఏమంటాము వర్చువలైజేషన్ అంటాము. ఇక్కడ చూస్తే కనుక వర్చువలైజేషన్ ఇంకా ఏంటి అంటే ఈ ఫిజికల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఇన్స్టాన్సెస్ లేదా ఫిజికల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వర్చువల్ రిసోర్సెస్ కింద కనెక్ట్ చేయడం అనేది ఈ వర్చువలైజేషన్లో ఉంటుంది. ఇక అంటే ఏంటంటే న్యాచురల్ నుంచి ఒక ఆర్టిఫిషియల్ దాన్ని క్రియేట్ చేయడం. ఈ వర్చువలైజేషన్లో ఇంకా చూస్తాం కదా, ఈ వర్చువలైజేషన్లో కొన్ని విమ్స్ ఉన్నాయి. విమ్ అంటే ఏంటంటే వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. వర్చువల్ మిషన్ వర్చువల్ మిషన్ 3, ఈ విధంగా వర్చువల్ మిషన్ 4 వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. ఈ 4 వర్చువల్ మిషన్స్ నుంచి హైపర్వైజర్ అనేది ఇక్కడ ఉన్న హార్డ్వేర్ ఓకేనండి, ఓఎస్ ఎక్కడంగా ఉంటుందన్నమాట, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కనుక ఈ వర్చువల్ మిషన్స్ ఈ హైపర్ వైజర్ ద్వారా మన సిస్టమ్ ఏంటంటే ఏదైతే ఉందో ఆపరేట్ కానీ ఏదైతే ఉందో ఓఎస్ కూడా ఉంటుంది. ఈ విధంగా మనకి వర్చువల్ మిషన్స్ హైపర్ వైజర్ ద్వారా మన సిస్టమ్ ఓకేనండి అవైలబుల్ గా ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది వర్చువలైజేషన్ అంటే ఇక్కడ మనకి హైపర్ వైజర్ అనేది ఏంటి అంటే హైపర్ వైజర్ అంటే ఈ హార్డ్వేర్కి మన ఉంటే ఈ వర్చువల్ మిషన్స్ కి మధ్యన ఒక లేయర్ గా ఉంటుందన్నమాట. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కి హార్డ్వేర్ కు మధ్యన ఒక లేయర్ గా హైపర్ వైజర్ ఉంటుంది. ఈ హైపర్ వైజర్ లో ఏముంటుంది అంటే కనుక ఈ హైపర్ వైజర్ లో ఈ వర్చువల్ మిషన్ కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది
డేటా వర్చువలైజేషన్ లో
హెట్రోజినియస్ డేటా అంతా కూడా కట్ట హెట్రోజినియస్ అంటే డేటా అంటే ఎక్కడ ఉందో ఒక ప్లాట్ఫామ్ సంబంధించి లేదా ఒక ఏరియాకి సంబంధించి ఏదైతే డేటా ఉందో దాన్ని హెట్రోజినియస్ డేటా అంటారు. దాన్ని కలెక్ట్ చేసాక డిఫరెన్స్ రిసోర్సెస్ నుంచి హెట్రోజినియస్ కొన్ని ఆర్గనైజేషన్స్ కి యాక్సెస్ చేసుకునే విధంగా చేస్తే దాన్ని ఏమంటామంటే డేటా వర్చువలైజేషన్ అంట. అంటే కొన్ని కొన్ని చోట్ల నుంచి డేటా అనేది ఆ డేటా అనేదంట డేటా ఎక్కడి నుంచి అని కూడా కూడా దీనికి తెలియదంట. ఆ డేటా అనేది తీసుకున్నట్టండి దాన్ని మిగతా ఆర్గనైజేషన్ యాక్సెస్ చేసుకునే విధంగా మనము వర్చువలైజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే డేటా వర్చువలైజేషన్ అంటామంట. ఇక చూస్తే కనుక డేటా అనేది కొన్ని సమ్ అప్లికేషన్స్ నుంచి అంటే ఆ కొన్ని అప్లికేషన్స్ నుంచి తీసుకుని ఆర్గనైజేషన్స్ కి యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తే యూజ్ చేసుకునే విధంగా చూస్తే దాన్ని డేటా వర్చువలైజేషన్ అంటారు. ఇంకా ఈ కామర్స్ కానీ వెబ్ పోర్టల్స్ కానీ వెబ్ సర్వీసెస్ కానీ సాస్ నుంచి కానీ లేదా మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అంట. దాన్నే ఏమంటున్నామంటే కనుక డేటా వర్చువలైజేషన్ అంటాం. హెట్రోజినియస్ డేటా అంటున్నాం కదా అది ఏంటి అంటే కనుక చెప్తున్న వెబ్ పోర్టల్స్ కానీ వెబ్ సర్వీసెస్ కానీ సాస్ అదే సాస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఒక అప్లికేషన్స్ నుంచి కానీ వెబ్ అప్లికేషన్స్ నుంచి కానీ కూడా డేటా తీసుకున్నట్టు యాక్సెస్ చేసుకునే విధంగా ఉంటే కనుక కొన్ని ఆర్గనైజేషన్గా డేటాను మీరు సపోర్ట్ చేస్తే కనుక దీన్ని ఏమంటామంటే డేటా వర్చువలైజేషన్ అంటే. ఇక డేటా వర్చువలైజేషన్ ఏ ఫీల్డ్లో ఉపయోగిస్తారు అంటే కనుక డేటా ఇంటిగ్రేషన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి చోట డేటా వర్చువలైజేషన్ ఉపయోగించడం జరుగుతుందండి. ఓకేనండి, సార్ గుర్తుపెట్టుకోండి డేటా అంటే ఏంటంటే హెట్రోజినియస్ డేటా అంటే అక్కడక్కడక్కడ ఉన్న డేటాను కలెక్ట్ చేసుకుని అదేంటి అంటే కనుక కొన్ని బిజినెస్లకి ఈ డేటాను అవసరమయ్యే వరకు కంప్యూట్ చేసుకునే విధంగా యాక్సెస్ చేసుకునే విధంగా ఇస్తే కనుక దాన్ని ఏమంటామంటే కనుక ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ అంట డేటా వర్చువలైజేషన్ అంటామన్నమాట. అలాంటి డేటాను తీసుకుని ఆ డేటాని మిగతా వాళ్ళకి ఇచ్చే విధంగా వర్చువలైజ్ చేస్తే దాన్ని డేటా వర్చువలైజేషన్ అంటామన్నమాట. ఇలాంటి డేటా వర్చువలైజేషన్స్ ఈ కామర్స్ కానీ వెబ్ పోర్టల్స్ కానీ ఓకేనండి. ఇక చూస్తే కనుక సాస్ కానీ లేదా క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి కూడా మనం తీసుకుని మొబైల్ అప్లికేషన్స్ నుంచి తీసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే కనుక డేటా ఇంటిగ్రేషన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి చోట డేటా వర్చువలైజేషన్ ఉపయోగించడం జరుగుతుందంట అలాంటి ఫీల్డ్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ డేటా వర్చువలైజేషన్కి సంబంధించి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే కనుక నేను చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ఇక్కడ నేను ఒక 6 టైప్స్ వర్చువలైజేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్కడైతే ఏదైతే అవసరమో దాని బోర్డు మీద డయాగ్రామాటిక్ రూపంలో కానీ ఆ పాయింట్ కానీ రాస్తాను లేదంటే కనుక నేను ఇక్కడ చదువుకుంటూ వెళ్ళిపోతాను వినండి. ఏంటంటే కనుక అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదువుతూ వెళ్తాను చూడు. ఇట్ అలౌస్ యూజర్స్ టు యాక్సెస్ ది ఇక్కడ యూజర్స్ టు యాక్సెస్ ది డేటా వితౌట్ వరింగ్ అబౌట్ వేర్ ఇట్ రిసైడ్స్ ఆన్ ది మెమోరీ. అంటే కనుక ఈ ఇందులో ఈ ఎవరైతే యూజర్ ఉన్నాడో వాడు యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఎక్కడైతే వరి అవ్వకుండా ఎక్కడైనా సరే మెమోరీలో స్టోర్ అయి ఉంటుందంటండి. అంటే యూజర్ అనేది కూడా యాక్సెస్ చేసుకోవడం వీలుగా అది ఇక్కడ స్టోర్ అయ్యాను అక్కడ స్టోర్ అయ్యాను అని చెప్పేసి డేటా అనేది వరి అవసరం లేకుండా మెమోరీలో ఎక్కడో దొరికినది స్టోర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఆఫర్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ రిటెన్షన్ అండ్ రెవెన్యూ గ్రోత్. ఓకేనండి, ఇది ఏం చేస్తుందంటే ఆఫర్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ రిటెన్షన్ అండ్ రెవెన్యూ గ్రోత్ని చూస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఈ డేటా వర్చువలైజేషన్లో ఇట్ ప్రొవైడ్స్ వేరియస్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ప్రొవైడ్ చేస్తుందంట. యూజ్డ్ సేఫ్టీ స్టోర్ సేఫ్గా స్టోర్ అవ్వడానికి అదేవిధంగా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అది ఏంటంటే కనుక యూజర్కి సేఫ్గా ఉంచే విధంగా సెక్యూరిటీ మెకానిజమ్స్ని అది ప్రొవైడ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇట్ రిడ్యూస్ కాస్ట్ బై రిమూవింగ్ డేటా రిప్లికేషన్. కాస్ట్ అనేది తగ్గుతుందండి డేటా వర్చువలైజేషన్ వల్ల. ఎందుకంటే కనుక డేటా రిప్లికేషన్స్ ఎలాంటివి ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేస్తూ ఉంటుంది అంటే అవసరమైన డేటాని ఇప్పటికప్పుడు చేసేస్తూ ఉంటుంది కాబట్టి దాని కాస్ట్ కూడా తగ్గుతుందండి. ఇట్ ప్రొవైడ్స్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ టు డెవలప్ కస్టమైజ్డ్ వ్యూస్. ఇదేంటి అంటే కనుక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనమాట
టు డెవలప్ కస్టమైజ్ మ్యూజియం. ఆ కస్టమైజర్కి ఏవైతే అవసరం ఉందో దానికి తగ్గట్టుగా ఈ డేటా అనేది మెచ్యురేట్ చేయబడుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ వేరియస్ సింపుల్ అండ్ ఫాస్ట్ డెవలప్మెంట్ రిసోర్సెస్. సింపుల్ కానీ ఫాస్ట్ కానీ డెవలప్ చేసే రిసోర్సెస్ని ఇది వెచ్యులైజ్ చేస్తూ ఉంటుందన్నమాట. డేటా వెచ్యులైజేషన్ అంటే డేటాని వెచ్యులైజ్ చేసుకుంటాను అన్నమాట. చెప్పాను కదా హెట్రోజెనియస్ వేరే వేరే చోట్ల నుంచి డేటాను కలెక్ట్ చేసుకుని ఆ డేటా ఎవరికైతే అవసరమో వాళ్ళ బిజినెస్ ప్రకారంగా వాళ్ళకి డేటాను వెచ్యులైజ్ చేస్తుంది. దీన్ని డేటా వెచ్యులైజేషన్ అంటారు. ఇట్ ఇంక్రీజ్ బిజినెస్ యూజర్ ఎఫిషియన్సీ బై ప్రొవైడింగ్ డేటా ఇన్ రియల్ టైం. ఓకేనండి, దీనివల్ల ఏమవుతుంది, డేటా వెచ్యులైజేషన్ వలన బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది యూజర్ ఎఫిషియన్సీ బై ప్రొవైడింగ్ డేటా ఇన్ రియల్ టైం. ఇట్ ఈజ్ యూజ్ టు పెర్ఫామ్ టాస్క్ సచ్ యాజ్ డేటా ఇంటిగ్రేషన్. దీన్ని ఉపయోగించి డేటా ఇంటిగ్రేషన్ ఉపయోగించి కొన్ని టాస్క్ని మనము పెర్ఫామ్ చేయొచ్చండి. అవి ఏంటంటే కనుక డేటా ఇంటిగ్రేషన్ ఇందా చెప్పాను కదా, డేటా ఇంటిగ్రేషన్ కానీ బిజినెస్ ఇంటెలిజెన్స్ కానీ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఎస్ఓఏ డేటా సర్వీసెస్ కానీ లేదా ఎంటర్ప్రైజ్ సెర్చ్ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ ఇవి మాట్లాడండి. ఓకేనండి, ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా వర్చువలైజేషన్. అదేవిధంగా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయంటే అవి కూడా చూద్దాము. ఇట్ క్రియేట్స్ అవైలబిలిటీ ఇష్యూస్. అంటే ఇది ఎప్పుడు కూడా డేటా ఇంటిగ్రేషన్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి డేటాను కలెక్ట్ చేసుకుని చోటించుకుని దాని దాని యొక్క వర్చువలైజేషన్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి ఇలా ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటుంది కాబట్టి కొన్ని అవైలబిలిటీ ఇష్యూస్ ఉన్నాయండి. ఓకేనండి, బికాజ్ అవైలబిలిటీ ఇస్ మెయింటైన్ బై థర్డ్ పార్టీ ప్రొవైడర్స్. ఈ అవైలబిలిటీ అనేది ఇది ఎవరి ద్వారా ఉంటుంది అంటే కనుక దాన్ని మెయింటైన్ చేసి థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ అంటండి. ఆ థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ వీటిని అవైలబిలిటీ అంటే ఇప్పుడు ఉంచే విధంగా ఉంచుతారు కాబట్టి దీనివల్ల అవైలబిలిటీ ఇష్యూస్ ఉంటాయండి. ఇక నెక్స్ట్ ఏంటంటే కనుక ఇట్ రిక్వైర్స్ ఏ హై ఇంప్లిమెంటేషన్ కాస్ట్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి హై ఇంప్లిమెంటేషన్ కాస్ట్ అనేది పడుతుందంట, అది డిసడ్వాంటేజ్ అంట అవసరముందా. ఇక అదేవిధంగా కనుక ఇట్ క్రియేట్స్ ది అవైలబిలిటీ స్కాలబిలిటీ ఇష్యూస్. ఇంకా చెప్పాం కదా అవైలబిలిటీ ఇష్యూ ఉందని. అవైలబిలిటీ ఇష్యూ ఉంది అంటే కనుక స్కాలబిలిటీ ఇష్యూ కూడా ఉంటుంది అన్నమాట. అంటే స్కాలబిలిటీ అవసరం బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం, ఏదైనా డేటా అవసరం అనుకోండి పెంచుకోవడం అవసరం లేదనుకోండి అక్కడో తీసివేయడం లాంటివి ఉంటాయి కాబట్టి అక్కడ స్కాలప్ స్కాలడౌన్ లాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే అవైలబిలిటీతో పాటు స్కాలబిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఆల్దో ఇట్ సేవ్స్ టైం డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఆఫ్ వర్చువలైజేషన్. అంటే టైం సేవింగ్ చేయడం అనేది ఉంటుందంటండి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడంలో, వర్చువలైజేషన్ ఇంప్లిమెంట్ చేయడంలో. అప్పుడు ఏమవుతుందంటే కనుక బట్ కన్జ్యూమర్స్ మూవ్ టైం జనరేట్ టు అప్రోప్రియేట్ రిజల్ట్. ఆ రిజల్ట్ అనేది వాడికి అదే విధంగా చూసే విధానికి కొంచెం టైం అనేది జనరేట్ అవుతుందంటండి. ఇది మనకి డేటా వర్చువలైజేషన్ గురించి. ఇది చూస్తే కనుక డేటా వర్చువలైజేషన్ టూల్స్ ఉన్నాయి, అవి ఏంటి అంటే కనుక రెడ్ హ్యాట్ జేవోస్ డేటా వర్చువలైజేషన్. కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట, నేను చదివేస్తున్నాను. రెడ్ హ్యాట్ జేవోస్ డేటా వర్చువలైజేషన్, టిప్కో డేటా వర్చువలైజేషన్, ఒరాకిల్ డేటా సర్వీస్ ఇంటిగ్రేషన్, సాస్ ఎస్ఏఎస్ ఫెడరేషన్ సర్వీస్, డెనిడో, ఇవన్నీ కూడా ఈ ఫైవ్ కూడా ఏంటంటే డేటా వర్చువలైజేషన్ టూల్స్ అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఏవేవి ఇండస్ట్రీస్ ఈ డేటా వర్చువలైజేషన్ ఉపయోగిస్తారు అంటే కనుక కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ వరల్డ్, ఫైనాన్స్ వరల్డ్, గవర్నమెంట్ వరల్డ్, హెల్త్ కేర్ వరల్డ్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీస్ ఈ డేటా వర్చువలైజేషన్ ఉపయోగిస్తారు మేడం. ఓకేనండి, డేటా వర్చువలైజేషన్ గురించి ఇది మాట్లాడండి. మనకి టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ అంటే డేటా వర్చువలైజేషన్ గురించి మనం ఫస్ట్ రావాల్సి ఉంటుందన్నమాట. మన సిలబస్లో కూడా డేటా వర్చువలైజేషన్ ఉంది. ఆ నెక్స్ట్ ఏంటంటే కనుక నెక్స్ట్ ఏంటంటే హార్డ్వేర్ వర్చువలైజేషన్. ఇక్కడ చూస్తే కనుక హార్డ్వేర్ వర్చువలైజేషన్ గురించి మనకి క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ ఇది టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ వర్చువలైజేషన్ అండ్ టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ మనకి హార్డ్వేర్ వర్చువలైజేషన్ గురించి రామంటారు, టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ వర్చువలైజేషన్ గురించి. ఇప్పుడు మనం హార్డ్వేర్ వర్చువలైజేషన్ గురించి చూద్దాము. నెక్స్ట్ వన్ హార్డ్వేర్ వర్చువలైజేషన్. ఈ హార్డ్వేర్ వర్చువలైజేషన్ ఏంటి అంటే కనుక ఈ హార్డ్వేర్ వర్చువలైజేషన్ హార్డ్వేర్ వెక్టరైజేషన్ డయాగ్రమ్ చూద్దాము. ఇక్కడ హార్డ్వేర్ వెక్టరైజేషన్ లో ఫస్ట్ది వర్చువల్ మెషిన్స్ మాట్లాడి మీన్స్ ఎలాగైతే సేమ్ అనే మన వెక్టరైజేషన్ ఇది ఏంటంటే వెక్టరైజేషన్ మెషిన్స్ మాట విమ్ విమ్స్ వెక్టరైజేషన్ మెషిన్స్ వన్ టూ మెషిన్
పెర్పెచువేషన్ విజన్ తర్వాత ఇక్కడ ఆమె పెర్పెచువేషన్ ఏంటి అంటే ఆ వర్చువల్ ఎడ్యుకేషన్ వర్చువల్ హార్డ్వేర్ ఉంటుంది వర్చువల్ హార్డ్వేర్ ఉంటుంది ఇది వన్ ఇది వర్చువల్ హార్డ్వేర్ టూ వర్చువల్ హార్డ్వేర్ టూ వర్చువల్ హార్డ్వేర్ ప్రతిదీ కూడా మరి హార్డ్వేర్ వర్చువల్ అంటే హార్డ్వేర్ వర్చువలైజేషన్ కాబట్టి వర్చువల్ హార్డ్వేర్ అంటే అక్కడండి ఇప్పుడు వరకు చెప్పిన డేటా వర్చువలైజేషన్ ఏంటంటే కనుక డేటాని వర్చువలైజ్ చేయడం ఇప్పుడు ఏంటంటే హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటే హార్డ్వేర్ వర్చువలైజ్ చేయడం కాబట్టి వర్చువల్ హార్డ్వేర్ ఉన్నాయి వర్చువల్ మిషన్స్ వర్చువల్ హార్డ్వేర్ దీని మధ్యలో హ్యాకర్ ప్రైజ్ ఉంది హ్యాకర్ ప్రైజ్ హ్యాకర్ ప్రైజ్ అంటే ఈ వర్చువల్ మిషన్స్ కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ సిస్టమ్ కి సంబంధించి ఈ గెస్ట్ సిస్టమ్ కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అంటే హార్డ్వేర్ వైజ్ అనేది గురించి మాట్లాడ చూసుకుందాం రండి ఇక నెక్స్ట్ సర్వర్ హార్డ్వేర్ ఉంటుంది సర్వర్ హార్డ్వేర్ ఉంటుంది సర్వర్ కి సంబంధించిన హార్డ్వేర్ ఓకేనండి ఇది హార్డ్వేర్ వర్చువలైజేషన్ హార్డ్వేర్ వర్చువలైజేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట హార్డ్వేర్ వర్చువలైజేషన్ ఏంటి అంటే కనుక వర్చువల్ మిషన్ గెస్ట్ హోస్ట్ ఈ హోస్ట్ ఏదైతే ఉందో ఇది ఒక సర్వర్ అనుకోండి మిషన్ మన ఈ సర్వర్ సంబంధించిన హార్డ్వేర్ హైదరాబాద్ హార్డ్వేర్ ఇక్కడ మనకి హార్డ్వేర్ వర్చువలైజేషన్ ఈ విధంగా మనకి హార్డ్వేర్ వర్చువలైజేషన్ ఉంది ఇక హార్డ్వేర్ వర్చువలైజేషన్ చూస్తే మనకి హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటే ఏంటి హార్డ్వేర్ ఏమైతే ఉందో ఈ హార్డ్వేర్ని ఈ హార్డ్వేర్ని మనకి ఏదైతే ఉందో ఈ హార్డ్వేర్ ఈ హార్డ్వేర్ మనకి వర్చువలైజ్ చేయబడితే దాన్ని హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటారు దీని గురించి కొంచెం చెప్తున్నాను ఈ హైపర్వైజర్ ఉంది కదా ఈ హైపర్వైజర్ ఏమని చెప్తున్నాము గెస్ట్ మిషన్ ఏదైతే ఉందో లేదా గెస్ట్ వర్చువల్ మిషన్ ఏదైతే ఉందో గెస్ట్ వర్చువల్ మిషన్ హోస్ట్ వర్చువల్ మిషన్ మధ్య హైపర్వైజర్ ఏంటి గెస్ట్ వర్చువల్ మిషన్ హోస్ట్ వర్చువల్ మిషన్ మధ్య దీన్నే ఈ వర్చువల్ దీన్ని ఏ హోస్ట్ వర్చువల్ మిషన్ ఏమంటారంటే కనుక విమ్ మానిటర్ అని కూడా అంటారంటే వర్చువల్ మిషన్ విఎంఎం వర్చువల్ మిషన్ మానిటర్ అని కూడా అంటారంట ఈ రెండవ మధ్యన ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా మనం చూడాలి ఈ హైపర్వైజర్కి సంబంధించిన హైపర్వైజర్ గెస్ట్ వర్చువల్ మిషన్కి హోస్ట్ వర్చువల్ మిషన్కి గెస్ట్ వర్చువల్ మిషన్కి హోస్ట్ వర్చువల్ మిషన్కి మధ్య దీన్ని ఏమంటున్నామంటే కనుక విఎంఎం అంటామంట వర్చువల్ మిషన్ మానిటర్ అని కూడా అంటాము ఈ రెండవ మధ్యన ఈ హైపర్వైజర్ ఉంది కదా ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని ఈ హైపర్వైజర్కి సంబంధించి సాఫ్ట్వేర్ అంటున్నాం ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా మనము హార్డ్వేర్ సిస్టంలోకి ఇన్స్టాల్ చేస్తే దాన్ని మనము ఏమంటామంటే కనుక హార్డ్వేర్ వర్చువలైజేషన్ హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటే ఏంటి ఏమని చెప్పాను నేను ఈ గెస్ట్ వర్చువల్ వర్చువలైజేషన్ కి హోస్ట్ వర్చువల్ మిషన్ కి హైపర్వైజర్ ఉంది కదా ఈ హైపర్వైజర్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ని హార్డ్వేర్ సిస్టమ్ లో ఉంది హార్డ్వేర్ సిస్టమ్ లోకి డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే కనుక హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటారు చూసారంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో హార్డ్వేర్ అంటే వీటికి సంబంధించిన ఈ హైపర్వైజర్ మధ్యన ఉంది గెస్ట్ కి హోస్ట్ కి మధ్య హైపర్వైజర్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సిస్టమ్ లోకి వర్చువలైజ్ చేయబడితే డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయబడితే దాన్ని హార్డ్వేర్ వర్చువలైజేషన్ అంటారట ఇక హార్డ్వేర్ వర్చువలైజేషన్ అనేది ఎందుకు అంటే కనుక దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఈ హార్డ్వేర్ వర్చువలైజేషన్ వల్ల ప్రాసెసర్ కానీ హార్డ్వేర్ కానీ ఫిజికల్ రిసోర్సెస్ కానీ కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది ఓకేనండి ఏంటి అంటే కనుక ప్రాసెసర్ కానీ హార్డ్వేర్ కానీ ఫిజికల్ రిసోర్సెస్ అంటే ఏవైతే డైరెక్ట్ ఉన్నాయో ఫిజికల్ రిసోర్సెస్ని కంట్రోల్ చేయడం అనేది హార్డ్వేర్ వర్చువలైజేషన్ వలన జరుగుతుందంట ఓకేనండి ఈ హార్డ్వేర్ వర్చువలైజేషన్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే కనుక హార్డ్వేర్ వర్చువలైజేషన్ యొక్క మెయిన్లీ ఎందుకు ఉంటే కనుక మెయిన్లీ ఎక్కడ ఉపయోగిస్తారు అంటే కనుక మెయిన్లీ ఫర్ ది సర్వర్ ప్లాట్ఫామ్స్కి బికాస్ కంట్రోలింగ్ వర్చువల్ మిషన్స్ ఈజ్ మచ్ ఈజియర్ దెన్ కంట్రోలింగ్ ఫిజికల్ సర్వర్ ఫిజికల్ సర్వర్ కన్నా వర్చువల్ సర్వర్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీ మరి దానికన్నా దీన్ని
కంట్రోల్ చేయడము చాలా ఈజీ అవుతుంది కాబట్టి సర్వర్ ప్లాట్ఫామ్స్ లో ఈ హార్డ్వేర్ ఫెచరైజేషన్ ఉపయోగించడం జరుగుతుంది ఓకేనండి మెయిన్ గా ఎక్కడ ఉపయోగిస్తాము అంటే కనుక ఎక్కడండి హార్డ్వేర్ ఫెచరైజేషన్ ని సర్వర్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కువ ఉపయోగిస్తామండి ఎందుకంటే అక్కడ ఫిజికల్ సర్వర్స్ ని లేదా ఫిజికల్ రిసోర్సెస్ ని కంట్రోల్ చేసే కన్నా వర్చువల్ రిసోర్సెస్ ని కంట్రోల్ చేయడం ఈజీ కాబట్టి అక్కడ సర్వర్ ప్లాట్ఫామ్స్ లో ఉపయోగిస్తారండి ఇక నెక్స్ట్ చూస్తే కనుక దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక మోర్ ఎఫిషియంట్ రిసోర్స్ యూటిలైజేషన్ ఓకే అండి ఎక్కడ ఉపయోగిస్తామంటే కనుక ఎక్కువగా ఎఫిషియంట్ రిసోర్స్ ని ఉపయోగించడం జరుగుతుంది అంటే హార్డ్వేర్ విజువలైజేషన్ ఎఫిషియంట్ అంటే ఎఫిషియంట్ గా ఉన్న రిసోర్సెస్ ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి అడ్వాంటేజ్ ఇక లోయర్ ఓవరాల్ కాస్ట్ అనేది చూస్తే కనుక తగ్గుతుందంట ఓవరాల్ గా మొత్తం కాస్ట్ ఎందుకు అంటే కనుక ఇక్కడ సర్వర్ కన్సల్టేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక ఇంక్రీజింగ్ అప్డేట్ బికాస్ ఆఫ్ అడ్వాన్స్డ్ హార్డ్వేర్ విజువలైజేషన్ ఫీచర్స్ అప్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే ఎందుకంటే కనుక అడ్వాన్స్డ్ హార్డ్వేర్ విజువలైజేషన్ సంబంధించిన వాటిని ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఫీచర్స్ ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఇది ఓవరాల్ గా దాని ఆ విజువలైజేషన్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇంకా ఇంక్రీజ్డ్ ఐటీ ఫ్లెక్సిబిలిటీ ఓకేనండి ఎందుకు అంటే కనుక ఐటీ రిసోర్సెస్ ఐటీకి సంబంధించిన వాళ్ళు దీన్ని ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది హార్డ్వేర్ విజువలైజేషన్ కాబట్టి అది ఐటీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అన్నమాట ఇంక్రీజ్డ్ ఐటీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్వేర్ విజువలైజేషన్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ హార్డ్వేర్ విజువలైజేషన్ గురించి చూస్తే కనుక దీని గురించి కొంచెం చెప్తా చూడండి హార్డ్వేర్ వర్చువలైజేషన్ లో మనకి టైప్స్ ఉన్నాయి ఫుల్ వర్చువలైజేషన్ పార వర్చువలైజేషన్ అండ్ పార్షియల్ వర్చువలైజేషన్ అని చెప్పేసి అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను లేండి ఇక్కడ చెప్పాను కాబట్టి చెప్తాను ఫుల్ వర్చువలైజేషన్ అంటే ఏంటంటే ఈ హైపర్వైజర్ ఉపయోగించుకుని డైరెక్ట్ గా సిపియులోకి ఫిజికల్ సర్వర్స్ ని ఏవైతే ఉన్నాయో వాటిని కమ్యూనికేట్ చేయడం కోసం ఉపయోగం అవుతుంది కాబట్టి ఫుల్ వర్చువలైజేషన్ అంటే ఇక్కడ హైపర్వైజర్ ఉన్న హైపర్వైజర్ లో ఏంటంటే ఏం జరుగుతుంది ఈ హైపర్వైజర్ లో ఈ యొక్క సాఫ్ట్వేర్ ని హార్డ్వేర్ లో డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అంటున్నాను కదా డైరెక్ట్ గా సిపియులోకి ఆ సిపియుకి సంబంధించిన ఆ ఏదైతే ఉందో దానిలో డైరెక్ట్ గా హైపర్వైజేషన్ లో హైపర్వైజర్ అనేది తక్కువ పవర్ తో మేనేజ్ చేస్తుందంట ఓకేనండి కాబట్టి దాని గురించి మాట్లాడుకోసారి మన హార్డ్వేర్ విజువలైజేషన్ గురించి ఇంకొంచెం ఫ్రీగా చెప్పుకున్నాము హైపర్వైజేషన్ హార్డ్వేర్ విజువలైజేషన్ గురించి చెప్పుకుంటూ టైప్స్ కూడా మనం ఇంకొంచెం బ్రీఫ్గా చెప్పుకుందాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కనుక మనకి సాఫ్ట్వేర్ విజువలైజేషన్ అండి థర్డ్ సాఫ్ట్వేర్ విజువలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్న హార్డ్వేర్ సాఫ్ట్వేర్ విజువలైజేషన్ మనకున్న ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ గురించి చెప్పుకోవడానికి సాఫ్ట్వేర్ విజువలైజేషన్ అంటారు అన్నమాట అప్లికేషన్ అంటే చూడండి ఇక్కడ సాఫ్ట్వేర్ విజువలైజేషన్ అంటే ఒక సాఫ్ట్వేర్ అయితే ఒక విజువల్ ఒక అప్లికేషన్ కానీ విజువలైజ్ అయ్యే దాన్ని సాఫ్ట్వేర్ విజువలైజేషన్ అంటారు ఇది గెస్ట్ సిస్టమ్స్ కదా గెస్ట్ కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు ఇది గెస్ట్ కి సంబంధించిన ఆపరేటింగ్ ఓకేనండి అంటే చూడండి పోస్ట్ ఆపరేటర్ పోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే నువ్వు వర్చువలైజేషన్ చేస్తున్నావు అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్న ఒకటి వర్చువలైజేషన్ అప్లికేషన్
బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే కనుక దానికి సంబంధించిన ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆ గెస్ట్ కానీ లేదా హోస్ట్ మిషన్స్ కి సంబంధించిన ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని ఏమంటామంటే సాఫ్ట్వేర్ అంటాం. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ లో గెస్ట్ సిస్టమ్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే మీకు వర్చువలైజేషన్ ఉందో అప్లికేషన్ అదేవిధంగా హోస్ట్ సంబంధించిన హార్డ్వేర్ హోస్ట్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనండి. ఇక చూస్తే సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ లో మనకి చూస్తే కనుక సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ లో ఏంటి అంటే కనుక ఈ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ లో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కనుక విమ్వేర్ సాఫ్ట్వేర్ వర్చువల్ బాక్స్ ఇవి రెండు కూడా సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అదేనండి సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ కి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కనుక విమ్వేర్ సాఫ్ట్వేర్ విమ్వేర్ సాఫ్ట్వేర్ ఇది నెక్స్ట్ మనకు టాపిక్స్ లో వస్తామంటే వర్చువల్ బాక్స్ ఉంది. మనకి యూనిట్ లో లాస్ట్ చాప్టర్ లో మనకి ఇవన్నీ ఉంటాయి వర్చువల్ బాక్స్ గురించి విమ్వేర్ సాఫ్ట్వేర్ గురించి కూడా. ఇక్కడ సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ అన్నా కాబట్టి చెప్తున్నాను సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ విమ్వేర్ సాఫ్ట్వేర్ మనం. ఓకేనండి. అంటే ఇంకా చూస్తే కనుక మనకి హైపర్వైజర్ ఏదైతే ఉందో హైపర్వైజర్ లో డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ అంటాం కదా అది విమ్వేర్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఓకేనండి. ఇది ఏంటంటే కనుక మనకి సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్. సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అవి ఏంటో చూద్దాము. క్లయింట్ డిప్లాయ్మెంట్ బికమ్ ఈజియర్ అంటే క్లయింట్ డిప్లాయ్మెంట్స్ డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటంటే ఫైల్స్ కాపీ చేయడం కానీ మూవ్ చేయడం కానీ లేదా ఏదైనా దాంట్లో చూడటం కానీ వీటిని ఏమంటామంటే క్లయింట్ డిప్లాయ్మెంట్స్ అంటామంట. అంటే క్లయింట్ చేసే పనులు ఏంటి ఒక సాఫ్ట్వేర్ ఒక ఫైల్లో ఒక చోట మూవ్ చేయడం కానీ కాపీ చేయడం కానీ సెండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటి ఫైల్ డిప్లాయ్మెంట్స్ అనమాట. వాటిని చేయడం చాలా ఈజీ అంట సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ అడ్వాంటేజ్. ఇక ఈజీ టు మెయింటైన్ చేయడం కూడా ఈజీ అంట. అదేవిధంగా సాఫ్ట్వేర్ మైగ్రేషన్ చేయడం కూడా చాలా ఈజీ అంట. ఇక మైగ్రేషన్ అంటే ఏంటంటే కనుక సాఫ్ట్వేర్ అనేది మనకి సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ లేకుండా ఒక ప్లాట్ఫామ్ నుంచి వేరొక ప్లాట్ఫామ్ మూవ్ చేయడం అనేది జరగదు అంట. ఓకేనండి. అంటే సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ తో మైగ్రేషన్ సాఫ్ట్వేర్ మైగ్రేషన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. అంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్ కు మూవ్ చేయడం కానీ ఏదైనా చేయడం అంటే అప్డేట్ చేయడాన్ని మైగ్రేషన్ అంటారన్నమాట. ఓకేనండి. ఇది సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ గురించి. ఓకేనండి. ఇప్పటి వరకు మనం ఏంటి ఏం చెప్పుకున్నాం అంటే కనుక ఈ క్లాస్ లో వర్చువలైజేషన్ అంటే ఏమిటి డేటా వర్చువలైజేషన్ హార్డ్వేర్ వర్చువలైజేషన్ అదేవిధంగా సాఫ్ట్వేర్ వర్చువలైజేషన్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో మనము సర్వర్ వర్చువలైజేషన్ గురించి అండ్ నెక్స్ట్ అదేవిధంగా సర్వర్ వర్చువలైజేషన్ అదేవిధంగా స్టోరేజ్ వర్చువలైజేషన్ గురించి స్టోరేజ్ వర్చువలైజేషన్ గురించి ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువలైజేషన్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.